EAPCET 2023 ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ హియర్. మీరు చూడొచ్చు ఈ వీడియో అనేది మనకి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ గురించి చేస్తున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దాట్ మీకు అప్డేట్స్ అనేవి వెంట వెంటనే వస్తాయి. అందరికంటే ముందుగా లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. EAMCET 2023 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో ఇది. ఇది కంబైన్డ్ మార్క్స్, అంటే మనకి ఐపీ వెయిటేజ్ ప్లస్ ఎంసెట్ మార్క్స్ వెయిటేజ్ గురించి వీడియో చేయమని మనకు కామెంట్ బాక్స్ మనకు పెడుతున్నారు కాబట్టి మీకోసం నేను ఇది చేస్తున్నాను. మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే చూడొచ్చు మీరు 150 to 160 మార్క్స్ రేంజ్ వాళ్ళకి 1000 బిలో ర్యాంక్ చూడొచ్చు. ఇదంతా క్యాల్కులేషన్ ఎలానో మీకు చెప్పాలంటే నేను ఇది మన 75% వచ్చేసి మన ఎంసెట్ మార్క్స్, 25% ఏమో మనకి ఐపీ వెయిటేజ్, అంటే మన లాంగ్వేజెస్ మార్క్స్ ఉండవు, ఓన్లీ 600 మార్క్స్కి 25%. అది ఎలా క్యాల్కులేట్ చేయాలంటే మనకి 25% ఆఫ్ ఐపీ వెయిటేజ్ ప్లస్ 75% ఆఫ్ ఎంసెట్ మార్క్స్ వేస్తే మనకి వచ్చిన మార్క్స్కి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఇది. చూసుకోండి ఇక్కడ 140 to 150 అయితే మనకి 1000 to 1500 ర్యాంక్. ఇలా మీరు చూసుకోవచ్చు 140 to 130, 2000 బిలో 130లో, 120 to 130, 4000 బిలో, 110 to 120, 6000 బిలో, 100 to 110, 6000 to 8000, 100 to 90, 10000 బిలో, 90 to 80, 15000 బిలో, 70 to 80, 15000 to 20000 గ్యాప్లో వస్తుంది, 70 to 60, 25000 బిలో, 50 to 60, 30000 బిలో, ఇక 40 to 50, 30000 ఎబోని, ఇక అక్కడంతా ర్యాంక్ అలానే ఉంటుంది. ఇక్కడనే మనకి మేజర్ చేంజ్ అనే ఉంటుంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను మీకు. ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకోసం వీడియో చేస్తాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ.